కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న, నువ్వు ఇవాళ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఏదైతే నిన్న గాంధీ భవన్ లో ఎన్ఎస్ఎస్ శ్రేణులు నువ్వు పార్టీ గేలకి ఎట్టగేలకి వెళ్లిపోయినావు అని చెప్పని సంబరాలు చేసుకుంటే నాకు ఎన్ని ఓట్లు వచ్చినాయి హుజరాబాద్ లో అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. మరి నాకు వచ్చిన ఓట్లలో నీ బాధ్యత లేదా? ఆ రోజు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి టికెట్ కేటాయించినప్పుడు ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిన నువ్వు ఎందుకు ప్రచారానికి దూరం ఉండే? అంటే నీ లావాదేవీలు ఎవరితో ఉండే ముందుగా దానికి నువ్వు స్పష్టత ఇయ్యు. అండ్ ఒక నికార్సైన ఎన్ఎస్యుఐ స్థాయికి వెళ్లి ఈ రోజు నా కమిట్మెంట్ నా డెడికేషన్ చూసి కాంగ్రెస్ పార్టీ నాకు మెరిట్ కోటాలో నాకు టికెట్ ఇచ్చింది. నీకేం తెలుస్తుంది? ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న పార్టీకి చేసే కష్టాన్ని చూసి, వారి లాయల్టీని చూసి, వారి కమిట్మెంట్ ని చూసి, అన్నముఖం చూసి నీకు టికెట్ ఇచ్చింది. అంటే మేనేజ్మెంట్ కోటాలో నీకు టికెట్ వచ్చింది. మెరిట్ కోటాలో టికెట్ వచ్చిన నా గురించి మాట్లాడే స్థాయి అనేది ఒక్కసారి ఆలోచించుర్రి. అదేవిధంగా ఈరోజు పీసీసీ అధ్యక్షుల పైన నువ్వు మాటలు మాట్లాడుతున్నావు. పీసీసీ అధ్యక్షుడు నీ లెక్క, వాళ్ళ అన్న చేసిన కమిట్మెంట్ తో వాళ్ళ అన్న పనిని చూసి వారికి టికెట్ రాలే. వారి రోజు పీసీసీ అధ్యక్షుల స్థాయిలో లేరు. వారు ఒక ZPDC స్థాయికి వెళ్లి, ఎమ్మెల్సీ స్థాయికి వెళ్లి, ఎమ్మెల్యే స్థాయికి వెళ్లి ఈ రోజు పార్లమెంట్ సభ్యులు లేకున్నారు. నువ్వు ఒకసారి ఒక స్థానంలో పోటీ చేస్తే మరొకసారి అక్కడ ప్రజలు కలిపి గెలిపారన్న ఉద్దేశంతో స్థానం మార్చి ఇంకొక స్థానానికి వెళ్లే ప్రయత్నం చేస్తావు. అండ్ దానితో పాటు ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో, టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలంటే బీజేపీ పార్టీ ప్రత్యాన్యాయం అని చెప్పి నేను బీజేపీ పార్టీలో చేరిన అంటున్నావు. మరి ఇదే 7 సంవత్సరాలకెళ్లి టీఆర్ఎస్ పార్టీ పైన పోరాడుతూ 3 సార్లు ఎన్ఎస్ఎస్ శ్రేణులు నేను జైలుకు పోయినాము. 42 కేసులు మా పైన పెట్టిరు. ఏ ఒక్క రోజున మాకు ధైర్యాన్ని ఇచ్చినావా? మాకు అండగు నిలబడ్డావా? లేకపోతే మమ్మల్ని కలవనీకి జైలుకు వచ్చినావా? నువ్వు కేవలము నీ సొంత లాభాల కోసము, సొంత ప్రయోజనాల కోసము గతంలో టీఆర్ఎస్ పార్టీతో లావాదేవీలుంటే టీఆర్ఎస్ కి అనుకూలంగా మాట్లాడుతుండే, బీజేపీ పార్టీతో లావాదేవీలుంటే బీజేపీ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతుండే. ఎట్టకేలకి ఈ రోజు ఏదైతే మునుగోడులో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తని మోసం చేసి నీ సొంత లాభాల కోసం 21,000 కోట్ల కాంట్రాక్టర్ల కోసం, కాంట్రాక్ట్ల కోసం ఈ రోజు నువ్వు బీజేపీ పార్టీలో పోయినావు. ఈ రోజు నువ్వు మా గురించి మాట్లాడినావు కదా, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఏ విధంగా నువ్వు బీజేపీ పార్టీలకు 50 కోట్లు ఇచ్చినావు. గత కొద్ది రోజులుగా బీజేపీ పార్టీతో నీ లావాదేవీలు ఏమైనా అన్ని ఆధారాలు బట్టవేలు చేస్తాము. రేపు పొద్దున ఇదే మునుగోడు గడ్డపైన నువ్వు ప్రచారానికి తిరిగినప్పుడు నిరసన సెగలు ఎదుర్కొంటావు. ఒక కార్యకర్త బలమేందో చూపిస్తాం, ఒక ఎన్ఎస్ఎస్ సైనికుని బలమేందో చూపిస్తాం. తప్పనిసరిగా మునుగోడు గడ్డపైన నిన్ను గెలవనీయం, డిపాజిట్లు కూడా రాని మేమందరం కంకణ బద్దులై ఈ రోజు ఒక కార్యకర్త గురించి మాట్లాడిన, ఒక కార్యకర్త బలం ఏ విధంగా ఉంటుందో కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త నీకు మునుగోడులో తెలియజేస్తాడని చెప్పి మరొకసారి మాట్లాడినప్పుడు నోరు అదుపులో పెట్టుకుని ఒక సాధారణమైన విద్యార్థి నాయకుని గురించి మాట్లాడుతున్నావు అని ఆలోచించి మాట్లాడాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.